గారు 19 ఏళ్ల వయసులో ఆ నాన్న ప్రచారానికి వచ్చేశారు. ఆనాడు ఎందుకో ఈనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన మోహన్ రెడ్డి గారిని మన గ్రూప్ అంటే చూసుకుంటే అందరు పేరు పేరు వచ్చేయండి వైసీపీ కుటుంబాలకి ఆహ్వానిస్తున్నాము. పక్కన నిల్చోనా అక్కడే ఉన్నాడు చెప్తే నిల్చోనా సాయి కుమారపల్లి చెందిన వాళ్ళు కుమారపల్లి హరీష్ మనోహర్ నాగరాజ్ వెంకటేష్ కొండకొండపల్లి పంచాయతీ చెందిన ముత్యాలు రామచంద్ర పంచాయతీ చెందిన ఊటవంక తిరుమలయ్య ఇప్పుడు మన వైసీపీ పార్టీలకి రామచంద్ర ఆచార్యకు చెందిన వ్యాసమల్ల పిల్లు సాయి తస్లీం గ్రూప్ నిలబెట్టండి అన్నా జరగాల తోసేది ఎందుకు సురేష్ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మన మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇక్కడ రావాల్సిన రాజా దయచేసి ఇక్కడ మోహన్ ఇంకా ఒక్కసారి ఆనందంగా జై మోహిత్ రెడ్డినా అడిగిన ఎవరు మీ ఎమ్మెల్యే అంటే ఆస్కారం ఒక 4 మాసాల తర్వాత ఇక్కడే మిమ్మల్ని వచ్చి ఎవరు మీ ఎమ్మెల్యే అంటే మోహిత్ అన్న ఇది జరగబోయే నిజం సత్యం. ఎందుకంటే మంచి ఎక్కడుంటుందో అక్కడికే అంత వెతుక్కుంటూ వస్తాయి. ఇంతటికీ ఎప్పుడైతే నాకు చాలా మంది రాజకీయ నాయకులు చూశాను యువతను ప్రోత్సహించాలి అనేవైనా కానీ ఇంతకు ముందు ఉండేవాళ్ళు
అంతా మళ్ళీ వయసైన వాళ్ళకే టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇది జరుగుతూనే వచ్చింది. వచ్చిన వాళ్ళంతా యువతికి వాళ్ళు యువతకి ఎప్పుడు ఇస్తారా అని అందరూ తెలుసుకుంటుంటే, ఎప్పుడైతే మన జగన్ అన్న వచ్చారో యువతకి యువాలనుకుని యువతకి కనుక ఇది మనం అంతా మర్చిపోలేని విషయం. మరి మీరు ఈరోజు యువతకు నేను ఇచ్చినాను కదా, మరి మీరు ఏ విధంగా మీ యువత అంతా కలిసి మరి గెలిపించుకోగలుగుతారు అనే ఛాలెంజ్ మీద ఆయన మనకి ఇచ్చిన్నారు. కనుక యువత ఈ 3-4 నెలలు నిద్ర మాని ఇంతకు ముందు ఎవరికి రానంత మెజారిటీ మనం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పార్టీలన్నీ పార్టీలో జాయిన్ అయిన పెద్దలకి, ముఖ్యంగా సంతోష్ అన్నకి, అదేవిధంగా మీరు విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం మన జగనన్న చేసిన మంచి కార్యక్రమాలు, అదేవిధంగా ఎమ్మెల్యే చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నమ్మి ఈరోజు మీరు పార్టీలోకి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా నేను కూడా ఎప్పుడు మీతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ సమస్య కూడా నేను కూడా అన్న తమ్ముల్లో ఉంటానని చెప్పి నేను మళ్ళీ ఇంకొక మీరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చేసిన అభివృద్ధి గత 30 ఏళ్ళుగా అన్ని పార్టీలు కలిపి ఎంత అభివృద్ధి చేశారు, మనకిచ్చిన 4 సంవత్సరాలు ఇచ్చిన మనకి జనాలు ఇచ్చిన ఒక మ్యాండేట్, మనం సుమారు 900 కోట్లు మన ఒక్క కాన్స్టిట్యూన్సీకి మన ముఖ్యమంత్రిగా సహకారం, ఒక్క తమిళనాడు చేతికి సుమారు 9 కోట్లు 10 కోట్ల పైన మన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. ఏ ఊరికి పోయినా కూడా మన వైఎస్ఆర్ రోడ్స్ అని చెప్పి కనబడుతున్నాయి. ఏ ఊరికి పోయినా సరే ఈరోజు బ్రిడ్జ్ కనబడుతున్నాయి, బ్రిడ్జ్లు కనబడుతున్నాయి, అదేవిధంగా సమావేశ మందులు కనబడుతున్నాయి, జ్ఞాన మందులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు కనీసం అంటే ఈరోజు ఏదో ఒక పథకం ద్వారా డైరెక్ట్ గా అమౌంట్ పడతా ఉంది. నాకు తెలిసి ఇలాంటి గవర్నమెంట్ ఈ విధంగా ఒక ప్రజల గవర్నమెంట్ ఇంకా మన ఎప్పుడు కూడా మన జగన్ ఉన్నదనే సాధ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్తా ఉంటారు 175కి 175 స్థానాలు ఈసారి మనం గెలుస్తున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈసారి ఆశీర్వదిస్తారని చెప్పి ఆ ఆశీర్వదించిన భాగంగా మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంతో ఆ విషయం మొదలవుతుందని చెప్పి నేను బలంగా ఈ పార్టీలో జాయిన్ అయిన ప్రజలందరికీ ఇంకొకసారి పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తూ నన్ను నమ్మి మన ఎమ్మెల్యే గారు నమ్మి ముఖ్యమంత్రి గారు నమ్మి ఈరోజు వచ్చిన ఏ ఒక్కరికి మనం తప్పకుండా మా కుటుంబ సభ్యులుగా భాగస్వామి తెలియజేస్తూ ఒకసారి పేరు పేరు వచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.